46వ కీర్తన 2-3 వచనాల్లో మనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ సామ్స్ 46:2-3. కావున భూమి, కీర్తన గ్రంథం 46వ కీర్తన 2-3 వచనాలు, కావున భూమి మార్పు నిందినను, భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు, నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదలినను. ఒకవేళ పర్వతాలైనా కదిలిపోయినప్పటికీ మనము భయపడము. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనము భయపడము. వీ ఫియర్ నాట్. ఐ థింక్ మెనీ పీపుల్ నీడ్ దిస్ మెసేజ్, నీడ్ దిస్ ప్రామిస్ ఎట్ దిస్ మూమెంట్. ఈ సమయంలో చాలామందికి అవసరమై ఉన్న వాగ్దానము దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతాలు మునిగిన అనే మాట బైబిల్లో మనం చూస్తున్నాం. భూమి మార్పు నొందినను. కొన్నిసార్లు అనిపిస్తుంది భూమి మార్పు నొందడం అంటే ఏంటా అని. ఏ మార్పులు చోటు చేసుకుంటున్నాయి, ఏ పరిస్థితులు మా దాపురిస్తున్నాయి అని ఆలోచన చేస్తూ ఉంటే ఈరోజున ప్రపంచంలో జరుగుతున్న పనులన్నీ చూస్తున్నాడు. ఎంత మార్పు వచ్చేసిందండి పరిస్థితుల్లో, ఎంత మార్పును మానవుడు చూడగలుగుతున్నాడు. మనిషికి ఉన్న డబ్బు మనిషిని కాపాడలేదు అని చాలా ఈజీగా అర్థమైపోయింది. మనిషికున్న పేరు, ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా మనిషిని ఒకవేళ రోగములు లేదా ఇలాంటి వైరస్లు దాడి చేసినప్పుడు ఏ ఒక్కరు అతీతులు కాదు అనే విషయం అర్థమైపోయింది. అతి సామాన్యమైన వ్యక్తి దగ్గర నుండి ప్రపంచ కుబేర్ల వరకు చాలామంది ఈ కరోనా వైరస్ బారిన పడ్డారు. నో వన్ ఈజ్ ఎక్సెప్షనల్. ఏ ఒక్కరు కూడా అతీతులు కాదు. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, అతను కూడా కరోనా వచ్చింది. ఆ తర్వాత గల్ఫ్ దేశాల్లో చాలామంది రాజకుటుంబాలు లేదా అధికారులైన వారు, ఆ దేశాలని పాలిస్తున్న వారికి కరోనా అటాక్ అయింది. మన భారతదేశంలో కూడా చాలామంది గొప్పవారు అనబడిన వారు చాలామంది కరోనా బారిన పడి కొంతమంది ఆ మరణపు అంచు వరకు వెళ్ళొచ్చి మళ్ళీ వెనక్కి వచ్చారు. అయితే కొంతమంది అక్కడి నుంచి అలాగే నిష్క్రమించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు వీళ్ళని లేదు, డాక్టర్ల దగ్గర నుంచి, పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి, ప్రతి ఒక్కరు కూడా శాస్త్రవేత్తల దగ్గర నుంచి చాలామంది ఈ వ్యాధిని పడుతూ ఉన్నారు, ఈ వ్యాధి బారిన పడుతూ ఉన్నారు. భూమి మార్పు నొందినను, సిచ్యువేషన్స్ హ్యావ్ బీన్ చేంజ్డ్. అనేక మంది జీవితాలు విచ్ఛిన్నమైన పరిస్థితి అయినప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితుల్లో భూమి మార్పు చెందినప్పుడు, నడి సముద్రములలో పర్వతాలు మునిగిపోయినప్పటికీ కూడా, వాటి పొంగుకు నురుగులు కట్టిన ఆ పొంగుకు ఒకవేళ పర్వతాలు కదిలిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా మనము, దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మనము అంటే దేవుని బిడ్డలు. మనము అనగా యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా కడగబడిన వారు. మనము అనగా దేవుని చిత్తానుసారంగా ఆయన మహిమార్థమే జీవించడానికి పిలువబడినవారు. దేవుని కాడిని మోసేవారు. మనం భయపడం. పరిస్థితులను చూసి భయపడేవాడు కాదు క్రైస్తవుడు. ధైర్యంతో ముందుకు సాగిపోవడం. ప్రార్థన చేస్తాం. దేవుని వాగ్దానాలను నమ్మకం ఉంచుతున్నాం. దేవుని వాక్యాన్ని వల్లిస్తున్నాం, చదువుతున్నాం. సమస్తము తన ఆధీనంలో ఉంచుకున్న దేవునికి మన జీవితాలు సమర్పించుకున్నాం. కనుక పరిస్థితులు ఏవైనా సరే భయపడని జీవితం, భయరహిత జీవితాన్ని ప్రభువు నుండి మనం పొందుకుని ఉన్నాం. ఒకవేళ నీవు కూడా భయకంపితన వాతావరణంలో ఉన్నావేమో, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, చుట్టూ కూడా ఆ పర్వతాలు మునిగిపోతున్న పరిస్థితి, నడి సముద్రంలో పర్వతాలు మునిగిపోతున్న ఆ ఉవ్వెత్తిన ఎగిసిపడుతున్న అలలు నీ చుట్టూ కూడా వచ్చేసినప్పుడు అయ్యో ఏమైపోతానో, ఎటు పోతానో, నా పిల్లల భవిష్యత్ ఏంటో, నా భర్త పరిస్థితి ఏంటి, నా బాణ్య పరిస్థితి ఏంటి, లేదా మా ఇన్లాస్ పరిస్థితి ఏంటి అని కొంతమంది విపరీతమైన భయంలో ఉన్నారు. ప్రియులరా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, భయపడద్దు. ఎంటైర్ బైబిల్లో అనేక చోట్ల భయపడద్దు అనే మాట చాలా తరచుగా, మోస్ట్ ఫ్రీక్వెంట్గా ఆ మాట ఉపయోగించబడడంలో దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుని బిడ్డగా మనందరం ఇలాంటి సిచ్యువేషన్స్లోనే, ఇలాంటి పరిస్థితుల్లోనే ధైర్యాన్ని తెచ్చుకోవాలి. అనేక మందికి ధైర్యాన్ని ఇచ్చేవారంగా మనం ఉండాలి. దేవుని వైపు చూడడం, ఆయన తప్ప ప్రపంచానికి దిక్కుమరెవరు లేరని చాలా ఈజీగా అర్థమవుతుంది. దేవుడు తప్ప మరొకరు ఏ ఒక్కరు కూడా ప్రపంచాన్ని కాపాడలేరన్న పరిస్థితి అందరూ బట్టి దేవుని కృప కొరకు ఆయన కనికరం కోసం మనం వేడుకోవాల్సిన సందర్భం.
పర్వతాలు మునిగిపోయినా నేను భయపడను, మేము భయపడము, మనము భయపడము అనే మాట మనకి చాలా ధైర్యాన్ని ఇస్తుంది. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండునుగాక. గాక